మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం తోల్బొమ్మలాట ఒక జానపద కళ ఈ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ తెలుసుకుందాం ముందుగా అర్థాలు ప్రాచీన పాత పురాతన ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం వంద సంవత్సరాలు తర్ఫీదు శిక్షణ అభ్యాసం చమత్కారం నేర్పు హాస్యం పారాయణం శ్రద్ధగా చదవడం తర్వాత ఏకవచనం బహువచనం బొమ్మ బొమ్మలు చర్మం చర్మాలు పాత్ర పాత్రలు కళ కళలు కాలం కాలాలు నృత్యం నృత్యాలు వ్యతిరేక పదాలు ప్రాచీనం నవీనం జీవం నిర్జీవం అనుకూలం ప్రతికూలం తెలుపు నలుపు ఎత్తు పల్లం ప్రత్యక్షం పరోక్షం సొంత వాక్యాలు మొదటి పదం కళలు కళలు మానవునికి ఆనందాన్ని కలిగిస్తాయి తర్వాత పదం ప్రార్థన మా పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థనా సమావేశం జరుగుతుంది తర్వాత పదం హాస్యం రవి ఎక్కువగా హాస్యానికి సంబంధించిన కథలు చదువుతాడు ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం ఏమేమి ఉపయోగిస్తారు సమాధానం తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు బంక దీపపు మసి వంటి సహజ సిద్ధమైన వాటిని ఉపయోగిస్తారు తర్వాత ప్రశ్న కళాకారుల పిల్లలకు తోలుబొమ్మలాట కళలో ఏ అంశాలలో శిక్షణ ఇస్తారు సమాధానం కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు తోలుబొమ్మలాట కళ గురించి శిక్షణను ఇస్తారు తోలుబొమ్మలు తయారు చేయడం వాటిని ఆడించడం పద్యాలు పాటలు గానం సంభాషణలు పలికే తీరు మొదలైన అంశాలపై పిల్లలకు శిక్షణ ఇస్తారు తర్వాత ప్రశ్న తోలుబొమ్మలాటకు వస్తువులుగా వేటిని తీసుకుంటారు సమాధానం తోలుబొమ్మలాటలో ఎక్కువగా రామాయణ భారత భాగవత కథావస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన సుమతి వంటి నీతి శతకాల్లోని పద్యాలను శ్లోకాలను సూక్తులను నీతి వాక్యాలను సామెతలను సందర్భానుసారంగా కళాకారులు ఉపయోగిస్తారు తర్వాత ప్రశ్న తోలుబొమ్మలాట గురించి ఐదు వాక్యాలు రాయండి సమాధానం ప్రాచీన కళారూపం తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఎక్కువగా దీన్ని ప్రదర్శించేవారు తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు సహజ సిద్ధమైన పువ్వు బంక దీపపు మసి వంటి వాటిని తోలుబొమ్మలకు రంగులుగా పూసేవారు తోలుబొమ్మలాటను తెల్లని తెరపై ప్రదర్శించేవారు స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులు పాట పాడుతారు వంతలు హార్మోనియం మద్దెలా తాళాలు వాయిస్తూ వంత పాడతారు తోలుబొమ్మలాటలో కేతిగాడు బంగారక్క అనే పాత్రలు ప్రేక్షకులను నవ్విస్తుంటాయి ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్